అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని అవసరం ఏర్పడింది. ఈ రాష్ట్రంలో మీడియా పాత్ర ఒక దుర్మార్గమైన పరిస్థితులకి వ్యవస్థల్ని దిగజారి చేస్తున్న విషయాన్ని మేము పదే పదే చాలా సందర్భాల్లో చెప్పాం. అసలు మీడియా అనేది ఇంత వక్రీకరణ దేశంలో ఎక్కడా జరగని స్థాయికి ఆంధ్రప్రదేశ్లో మీడియా వక్రీకరణ జరుగుతోంది. ఒక రకంగా ప్రభుత్వం మీద మీడియా దాడి జరుగుతోంది. వ్యక్తిగత వ్యక్తిత్వాన్ని హసనం చేసే విధంగా ఒక కుట్ర జరుగుతుందని మేము ప్రతిసారి చెప్తూ ఉన్నాం. పదే పదే మేము చెప్తూ ఉంటే ఏదో రాజకీయంగా మాట్లాడుతున్నారని కొట్టేస్తూ ఉన్నారు. ఈరోజు నిన్న మొన్న 3 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు మనం విన్నప్పుడు చూసినప్పుడు ఈ పత్రికలు పట్లర్గా ఎల్లో మీడియా అని ముద్దుగా పిలుచుకునే పత్రికలు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ TV5 కానీ ఇంకా కొన్ని వారికి అనుబంధ సంస్థలు లాంటివి వాళ్ళు వేస్తున్న వార్తలు చేస్తున్న ప్రచారం ప్రసారం చూస్తుంటే ఇంకా దిగజారిపోవడానికి వాళ్ళకి మెట్లేమీ లేవు. ఈనాడుకైతే ఈనాడు దిగజారిపోవడానికి మెట్లేమీ లేవని ఇంకొకసారి నిరూపించుకుంది ఈనాడు నిన్న. చాలా చిత్రం ఏంటంటే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకునే విషయంలో అన్ని విలువలు ఒలవలు అన్నీ వదులుకుని నేను ఏదో విధంగా చంద్రబాబు నాయుడిని సీఎం సీట్లో కూర్చోబెట్టాలనే లక్ష్యంతో ఈనాడు యాజమాన్యం పనిచేస్తున్న విషయం తేటతెల్లమైపోయింది. ఒకప్పుడు జర్నలిజానికి ఒక విలువలు కొన్ని కట్టుబాట్లు కొన్ని పద్ధతులు విధానాలు ఉండేవి. వాటన్నిటినీ తెంచుకుని చంద్రబాబు కోసం చంద్రబాబు చేత చంద్రబాబు చెప్పినట్టల్లా నడుచుకోవడానికి బరి తెగింపు అనేది ఈనాడులో కనబడుతోంది. గన్నవరంలో జరిగిన ఇన్సిడెంట్, చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో రోడ్ల మీదకి వచ్చి ఆయన తిరుగుతూ ఉన్నాడు, ఆయన కుమారుడు లోకేష్ తిరుగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో కొంతమందిని నాయకుల్ని తయారు చేసుకోవాలి మనం. కనీసం ఫీల్డ్లో నిలబడి క్షేత్రస్థాయిలో నిలబడి తెలుగుదేశం గురించి మాట్లాడడానికి కూడా ఎవరో ఇష్టపడడం లేదని పూర్తిగా అర్థమైపోయిన తర్వాత కొంతమందిని తయారు చేసుకుని పనిలో పడ్డారు. అందులో ఈ మధ్యలో పట్టాభి అని పట్టాభిరామన్ ఆయన్ని ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. గతంలో ఎప్పుడూ ఆయన గురించి విన్నది కానీ చూసింది కానీ లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఆయన్ని జాకిలేసి లేపుతున్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడినవి పెద్ద పెద్ద వార్తలు వేయడం పెద్ద పెద్దగా ప్రచారం చేయడం చూస్తున్నాం. దానికి ఎవరికి అభ్యంతరం లేదు. మీ పేపరు మీ ఇష్టం, మీరు రాసుకోండి చేసుకోండి. ఆయన గన్నవరం వచ్చి ఒక డ్రామా చేస్తే ఈనాడు ఏం రాస్తుందంటే చాలా దారుణంగా పట్టాభిని ముసుగులేసుకుని కొట్టేశారు, కాళ్ళు ఇరగొట్టారు, చేతులు ఇరగొట్టారు అన్నట్టుగా ప్రచారం చేస్తుంది. నిన్న మొన్న చూస్తే పేపర్లు అయితే నిన్న పేజీలు కొద్దీ వండి వార్చారు. పట్టాభిని కొట్టిన దృశ్యాలు, రక్తం కారుతున్న కాళ్ళు చేతులు, ఈ విధంగా సచిత్రంగా పెద్ద పెద్ద కథనాలు ఇచ్చారు. తీరా చూస్తే ఇది ఎల్లో మీడియా రోజులు కాదు, ఇవి సోషల్ మీడియా రోజులు. ఒకప్పుడైతే ఎల్లో మీడియా మాత్రమే ఉండి వాళ్ళు ఏం రాస్తే అది వార్త, వాళ్ళు ఏం చెప్తే అది ప్రవచనం, ఆ విధంగా నడిచిపోయింది కథ. సోషల్ మీడియా దీన్ని గమనించి ఇవి 2021 నాటి ఫోటోలు, ఇవి పట్టాభినివి, కింద పడిపోతే ఆయన దెబ్బలు తగిలిన రోజుల ఫోటోలు, అవి తీసుకొచ్చి ఏ విధంగా ఆపాదిస్తారని చెప్పి గట్టిగా పట్టుకున్నారు. పట్టుకుంటే ఇంకా తప్పనిసరి స్థితిలో ఈనాడు తప్పు జరిగింది, మేము ఈ వార్తల్ని ఈ ఫోటోల్ని నెట్ ఎడిషన్ నుంచి కూడా తొలగించామని చెప్పి ఒక చిన్న సింగిల్ కాలం ఒక 4 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు ఉండే ఒక సవరణ చేసింది, వేసుకుంది. అంటే మీరు వైఎస్ఆర్ పార్టీ మీద బురద జల్లడానికి, మా ముఖ్యమంత్రి గారి మీద బురద జల్లడానికి బ్యానర్ స్టోరీలు వేస్తారు, బ్యానర్ కథనాలు వండుతారు, పేజీలు నింపుతారు,
అదే తప్పు జరిగిందనంటే ఆ సవరణ తీసుకొచ్చి ఫస్ట్ పేజీలో పైన వేయాలని ఇంగిత జ్ఞానం మర్చిపోయారు. దాన్ని ఎవడో ఎత్తుకుని చదువుకునే పరిస్థితి ఉండదు. మీ అబద్ధం అబద్ధంలాగే జనంలో ప్రచారం జరగాలి, నిజాలు మరుగున పడిపోవాలి, మనం ఏదో క్షమించమని అడిగినట్టు ఉండాలి. ఇది ఈనాడు వేరే కొత్త విధానం. మీరు నిజంగా నిలబడిపోయారా? ఈ ఫోటోలన్నీ కూడా నిజం, మేము కావాలని మేము ప్రచురించాము, ఇవన్నీ కూడా పోలీసులు గాయాలు చేసినవే అని మీరు చెప్పే ధైర్యం మీకు లేదు. తప్పు ఒప్పుకున్నారు, పోనీ ఒప్పుకున్నారు, కొంతవరకు ఏదో మీకు అర్థమైంది తప్పు జరిగిందని. కానీ వేసే సవరణ అలా వేస్తారు ఎవడన్నా? మీరు సవరణలు వేసినప్పుడు ఎక్కడో లోపల చిన్న చిన్న ముక్కలేసి, బురద జల్లినప్పుడు మాత్రం మమ్మల్ని చాలా హింసాత్మకంగా బుర్ర జల్లుతున్నారు. ఇప్పుడు మీ కోరిక ఏంటి? రాత్రికి రాత్రి జగన్మోహన్ రెడ్డి గారిని దింపేసి తెల్లారేటప్పటికి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలి, లోకేష్ని ఒక బాహుబలిలాగా రాజకీయాల్లో ఒక బాహుబలిలాగా పిక్చర్ ఇవ్వాలి, ఒక పులిలాగా చూపించాలి అని మీ తపన. పులని మీరు అనుకుంటున్నారు, పులకేశ్ అని జనం అనుకుంటున్నారు. లోకేష్ గురించి మీరు చూపిస్తారు, ఆహా ఓహో ఆహా ఓహో అంటే ఇదేనా గ్రాఫిక్స్ రోజులా? ఈ రోజున చంద్రబాబు మీద ఒక సానుభూతి రావాలని, టీడీపీ మీద ఒక సానుభూతి రావాలని, వైఎస్ఆర్ పార్టీని ఒక దుర్మార్గమైన పార్టీగా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దౌర్జన్యకరమైన నాయకుడిగా చిత్రీకరించాలని మీరు చేస్తున్న 3.5 సంవత్సరాల కుట్ర ఇంకా పరాకాష్ఠకి చేరిపోయింది. చేరిపోయి అబద్ధాలు నేరుగా అబద్ధాలు ప్రింట్ చేసి వదిలేస్తున్నారు. సార్ నేను అడుగుతున్నా, మీరు నెట్లో ఫోటోలు తీస్తారు, మరి మీరు దాదాపు మీ సర్క్యులేషన్ 10 లక్షలు, మరి దాన్ని ఎవడు చెప్తాడు ఇంటింటికి వెళ్ళి? ఇగో ఈనాడు తప్పు చేసింది, మేము తప్పు చేసామని మీరు చెప్పుకోవాలి కదా. చెప్పడానికి వేసిన సవరణేమో నేను చెప్పినట్టుగా సింగిల్ కాలం 3 సెంటీమీటర్లు. ఒకటి నాకు కూడా చాలా అనిపిస్తుంది, బోల్డ్ కోరికలు ఉంటాయి మీకు, అలాగే మీకు చాలా కోరికలు ఉంటాయి. చంద్రబాబు నాయుడిని రాత్రి రాత్రి మహా ముఖ్యమంత్రి చేయాలి సాధ్యం కాదు, ఇది జనం ముందు కుప్పిగంత లేలేము. చంద్రబాబు నాయుడు ఏంటి, కేడర్ని ఉత్తేజంగా ఉంచాలి. ఈ కేడర్ని ఉత్తేజంగా ఉంచాలంటే ఏం చేయాలి? సానుభూతి రావాలి. ఒకరోజు ఆయన ఏడుస్తాడు, ఇంకో రోజు ఏమో ఏడిచినట్టు ఫోటోలు వేయించుకుంటాడు, వీలైతే దెబ్బలు తింటాడు, లేకపోతే దెబ్బలు తిన్నట్టుగా నటిస్తాడు. నేను ఇంత మొన్నే చెప్పా ఏదో సందర్భంలో, ఎన్టీ రామారావు గారు ఒక సందర్భంలో చెప్పాడు, నన్ను మించిన మహానటుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు అని. ఈ నటనలు చూడలేక చస్తనం. ఎవరన్నా డైరెక్టర్ అయితే యాక్షను కట్టో చెప్తాడు, అసలు ఈయనే డైరెక్షన్ ఆయన అన్నీ కదా. ఇప్పుడు మీ ఇవన్నీ ఈనాడు నిన్నటితో, ఇది దినపత్రిక కాదు కరపత్రిక, చంద్రబాబు నాయుడు కరపత్రిక అని పూర్తిగా తేటతలం చేసుకుంది పట్టాభి ఉదంతంతో. ఇంకా ఎంత దుర్మార్గం అంటే జరిగింది మానేసి జరిగింది జరిగినట్టుగా చూపించి, అసలు పట్టాభి అనేవాడు ఒక జాతీయ నాయకుడిగా ఒక మహా సంగ్రామాన్ని నడిపిస్తున్నట్టుగా, ఒక మహా ఉద్యమానికి ముందు నడుస్తున్నట్టుగా చూపించాలని ప్రయత్నం. నవ్వుకుంటున్నారు జనం. మేము అసలు లేనిపోయిన ఎంతకాలం మీరు ఈ విధంగా చూపించి కథలు నడిపిస్తారు? దీనంతటికీ కారణం ఏంటంటే, ఈ రాష్ట్రంలో గత దేశంలో ఎప్పుడు జరిగిన విధంగా బీసీలకి అగ్రస్థానం ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎమ్మెల్సీని ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాహసోపేతంగా చెప్పాడంటే చేస్తాడంతే అన్నట్టుగా మొత్తం ఎమ్మెల్సీ స్థానాల్లో సింహభాగం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకి, ఎప్పుడు చట్టసభల గడప తొక్కని కులాలకి సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం కల్పించారు. దీని నుంచి డైవర్షన్ చేయాలి. డైవర్షన్ చేయాలంటే ఏం చేయాలి? హలో లక్ష్మణ్ రోడ్డు మీద పడి మమ్మల్ని కొట్టేస్తున్నాడు చంపేస్తున్నాడని ఏడాలి. ఇది ఈ స్టంట్ స్టార్ట్ చేశారు ఇప్పుడు. ఇది కాకుండా ఇంకో కారణం కూడా ఉందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు క్యాండిడేట్లను ఎత్తుకుంటున్నారు తెలుగుదేశం పార్టీలో, గన్నవరంలో లేకపోతే అది పక్కన గుడివాడలోనూ మా కొడాల నాని గారికి లేదంటే వంశీ గారికి ధీటుగా క్యాండిడేట్లను ఎత్తుకుని సేమ్ సామాజిక వర్గం నుంచి తయారు చేసుకునే పనిలో పడినట్టు ఉన్నారు వీళ్ళు.
ఆ పట్టాభిని గన్నవరం నుంచి ఒక క్యాండిడేట్గా ఫోకస్ చేయడం కోసం మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే పట్టాభి గారి ఆ ప్రెస్ మీట్ చూసా, ఏయ్ చంద్రబాబు ఎందుకు, లోకేష్ ఎందుకు, నేను వస్తా, నేను నీ మీద పోటీ చేస్తాను, ఈయనే ప్రకటించుకున్నాడే. ప్రకటించుకున్న అంటే ఏంటి, ఒక క్యాండిడేచర్గా ఒక క్యాండిడేట్ని స్థాయిని పెంచడం కోసం మీరు డ్రామాలు ఆడి ఇతను మాత్రమే చాలా ఒక ఫైర్ బ్రాండ్ అన్న టైప్లో మీరు తయారు చేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే ఎప్పుడైతే కొడాల నాని గారు కానీ వంశీ గారు కానీ చాలా అగ్రెసివ్గా లీడర్షిప్ ఇస్తూ ఉన్నారో దాన్ని తట్టుకోవడానికి మా దగ్గర కూడా ఫైర్ బ్రాండ్స్ ఉన్నాయని తయారు చేస్తున్నట్టుగా ఉన్నారు. ఆ క్రమంలో ఇదంతా ఇంకా దీనికి కొన్ని తప్పిడిగుళ్ళు బ్యాచీలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి. భజన బృందాలు, తప్పెట్టుగుళ్ళు, ఇంకా మన దగ్గర చేస్తారు కదా గరగలు, గరగ నృత్యాలు, ఈ టైప్ బ్యాచ్లు ఉన్నాయి. ఏదన్నా జరిగితే దొన్నపో తినిందంటే దోణ కట్టేయండి అనే టైపు రాజకీయాలు కొంతమంది. సిపిఐ నారాయణ గారి స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఈనాడులో చూశారు. ఆయన చెప్తా ఉన్నాడు పట్టాభి చాలా మంచోడు, అలా ముసుగేసి కొట్టచ్చా, తప్పు కదా అని చెప్తున్నాడు. ఆయన ముసుగేసి ముసుగేయకుండా కొట్టమన్నట్టుగా ఉంది. ఎవడ కొట్టాడు, కొట్టలేదు మహాప్రభు అని పోలీస్ అధికారులు అందరూ చెప్తూ ఉన్నారు. అతను ఎక్కడ ఏమీ చేయలేదని చెప్తున్నారు. వైద్య పరీక్షలు చేస్తే ఎప్పుడో 36 గంటల క్రితం, ఎప్పుడో చేతికి మాత్రం చిన్న గాయాలు ఉన్నాయి, 36 గంటల క్రితం జరిగి ఉంటాయని వైద్యులు సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నారు. కాళ్ళకి ఒంటికి ఎక్కడ గాయాలు లేవని చెప్తున్నారు. మరి ఒక పక్కన వైద్య పరీక్షలు చెప్తున్నాయి, ఇంకో పక్కనేమో పోలీసులు చెప్తున్నా, అందరూ చెప్తూ ఉంటే దాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, లేదు లేదు కొట్టేశాడు కొట్టేశాడు అని చెప్తున్నారు. దానికేమో నారాయణ గారు లాంటి వాళ్ళు సానుభూతి, జగన్మోహన్ రెడ్డి అంత దుర్మార్గుడు ఈ దేశంలో లేడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. నీ స్టేట్మెంట్లు, మీ సర్టిఫికెట్లు మాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారితో సిపిఐ సిపిఎంని ఎప్పుడో మీరు కలిపేసినట్టుగా ఈ ప్రజలందరికీ అర్థమైంది. ఈ సిపిఐ పార్టీని పూర్తిగా చంద్రబాబు పార్టీలాగా నడుపుతామంటే మీరు ఈ మాటలు కాకుండా ఏ మాటలు మాట్లాడతారు? అసలు పట్టాభి అనే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయన మాట్లాడిన భాష మీకు తప్పుగా అనిపించట్లేదా? మా ముఖ్యమంత్రి గారిని, వారి సతీమణిని నోటికి ఏమొస్తుంది మాట్లాడుతున్నాడు? మేము రాజకీయాల్లో ఉన్న పాపాన ఇళ్లల్లో ఉన్న మహిళల్ని మీరు అమ్మనాభూతులు తిడతారా? మా ముఖ్యమంత్రి గారి సతీమణిని కూడా మీరు రాజకీయాల్లోకి తీసుకొచ్చి పచ్చిగా ఈ పట్టాభి లాంటి వాళ్ళు విమర్శలు చేస్తుంటే పదే పదే అది మీకు తప్పు అనిపించలేదా? మీకేమీ ఆ సంస్కారం అనిపిస్తోందా? అది మీరు సీనియర్ నాయకుడు కదా, ఒక మాట్లాడితే దానికి ఒక పద్ధతి ఉండాలి, సమయం ఉండాలి. ఇది ఏమీ లేకుండా మీ ఇష్టానుసారం మీరు మాట్లాడి, మీ ఇష్టానుసారం మీరు ప్రచారం చేసి, మేం చెప్పిందే వేదం, మేము చెబితేనే ఈనాడు రాస్తుంది, ఆంధ్రజ్యోతి రాస్తుంది కాబట్టి అదే ప్రజల్లోకి వెళ్తుంది అనుకుంటే ఆ రోజులు పోయినాయి. ఇది సోషల్ మీడియా రోజులు, ముందే చెప్పాను, ఎల్లో మీడియా రోజులు కాదు ఇది. మీ అబద్ధాలు, మీ వండి వార్చిన కథనాలు నమ్మడానికి జనం ఏం సిద్ధంగా లేరు. అనపర్తి దగ్గర ఒక డ్రామా, పెద్ద డ్రామా క్రియేట్ చేశాడు. అసలు ఏమీ లేని దానిలోంచి, గాల్లోంచి దొంగబాబాలు విభూతిని సృష్టించినట్టుగా ఈయన ఏమీ లేని దగ్గర నుంచి కూడా రాజకీయం సృష్టిస్తాడు ఈయన. ఈ దొంగబాబులాగా ఒక పక్కన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది, ఇంకో పక్కన జీవో నెంబర్ 1 ఉంది. సార్ మీరు రోడ్ల మీద మీటింగ్లు పెట్టుకోకూడదు, పక్కన ఉన్న కళావేదికలో పెట్టండి, లేదంటే ఈ పక్కన ఉన్న హై స్కూల్ గ్రౌండ్లో పెట్టండి, మేము ఏర్పాట్లు చేస్తాం, మీరు కూడా చేసుకోవద్దు, మేము ఏర్పాట్లు చేస్తామని పోలీస్ అధికారులు పదే పదే ప్రాధాయపడినా నేను రోడ్డు మీదే పెడతాను మీటింగు, నన్ను ఎవడు అడ్డుకుంటాడో చూస్తాను, జగన్ రెడ్డి ఎలాగ అడ్డుకుంటాడో చూస్తానని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం. మళ్ళీ రోడ్డు మీదే పెట్టాడు మీటింగ్. ఎందుకు? అది ఖచ్చితంగా తప్పని తెలుసు అతనికి, ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో కేసులు పెడతారని తెలుసు. అంటే జనంలోకి వెళ్ళి నా మీద కేసులు పెట్టారని మళ్ళీ ఒక ఖర్చు పట్టుకుని కళ్ళు తుడుచుకుందామని ఒక యాక్షన్. ఎలాగో ఎక్కడ 10 మంది రావట్లే తెలుగుదేశం కార్యకర్తలు. ఇదేం కర్మరాబాబు అని ఈయన
ప్రచారం చేస్తుంటే ఇదేం కరమరాబాబు అని ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అనుకుంటున్నారు. వీడేం కరమరాబాబు అని ఆ పార్టీలో ఉన్న ఒక యువనాయకుడి గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఇదే మరి మనం ఏం చెప్తాం, ఆయనైతే ఆ లోకేష్ అనే ఒక మహానాయకుడు మహాజ్ఞాని డిఎన్ఏల గురించి మాట్లాడుతున్నాడు. ఆ డిఎన్ఏల గురించి మాట్లాడితే ఎవడన్నా విమర్శిస్తే మళ్ళీ ఏడుస్తారు. నేను దాని జోలికి పోను. నిన్న మొన్న ఒక వీడియో చూశాను, మీరు కూడా చూస్తారంటే వినిపిస్తా, విన్నారా? ఆయన పచ్చి బూతులు. మీరు ఒక పార్టీ ఆఫీసుని పగలగొడితే మేము 100 ఆఫీసుల్ని డాష్ చేస్తాం అని పచ్చి బూతులు. అంటే అలాంటి భాష నేను మాట్లాడలేను, మీరు వింటారంటే మాత్రం వీడియోలో వినిపిస్తా. పచ్చి బూతులు. మరి కొడాల నాని గారు ఎప్పుడన్నా హార్ష్గా మాట్లాడితేనే బూతుల మంత్రిని దాన్ని ప్రచారం చేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంతా చాలా దుర్మార్గమైన రౌడీలాగా గోండాల్లాగా భాష రాని వాళ్ళగా సంస్కారహీనులుగా ప్రచారం చేస్తున్న యెల్లో మీడియా ప్రవచనకర్తలకి ఈయన మాట్లాడుతున్న భాష సమ్మగా ఉందా? చెవులకి ఇంపుగా ఉందా? లోకేష్ మాట్లాడుతున్న భాష ముఖ్యమంత్రి గారిని పట్టుకుని అరే తురై అంటున్నాడు. మరి ఇదే విషయం చంద్రబాబు నాయుడు గారు వారి తండ్రి గారినో లేకపోతే వారి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులనో మనం మాట్లాడితే వాళ్ళకి ఎంత నొప్పిగా ఉంటుంది? సంస్కారం ఉండాలి. రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరే ఒక శత్రువులాగా డిక్లేర్ చేసుకున్నారు. ఆయన చాలా బలమైన నాయకుడిగా ఇవాళ ప్రజల్లో ఉండబట్టి ఆయన ఢీ కొనడానికి మీరు మొత్తం అందరూ కలిసి పన్నాగాలు పన్నుతున్నారు. అయినా కూడా నేను ఒక్కడనే వస్తా, నేను జనం కోసమే నిలబడతా, నాకు మిగతావన్నీ నాకు అనవసరం, జనమే నాకు ముఖ్యం, వాళ్ళ సంక్షేమే నాకు ముఖ్యమని మొక్కవని దీక్షతో ముందుకెళ్తా ఉన్నాడు. అసలు ఇన్ని విమర్శలు ఇన్ని కుట్రలు తట్టుకుని నిలబడుతున్న నాయకుడంటే ఎలా ఉంటాడో అని అంటే ఏమన్నా చూపిస్తే జగన్మోహన్ రెడ్డి గారి వైపు దేశం అంతా వేలెత్తి చూపించాలి, వేలు పెట్టి చూపించాలి. ఇంత ధైర్యం ఉన్న నాయకుడు ఇంకెక్కడ కనబడ్డు మీకు? ఎందుకంటే ఇలాంటి ఒక దుర్మార్గమైన మీడియాను తట్టుకునే ఆ పరిస్థితులు ఏ రాష్ట్రంలో లేవు. మీరు రోజుకు ఒక ఎజెండా, పేదలకు డబ్బులు ఎందుకు వేస్తున్నారు అకౌంట్లో, ఖజానా ఖాళీ అయిపోయింది అని ఒకటి రాస్తాడు. అదే పత్రిక గతంలోకి వెళ్ళి చూస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోంచి దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన పగ్గాలు అప్పచెప్పేనాటికి ఖజానాలో 100 కోట్లే ఉన్నాయి, ఈ 100 కోట్లు దీని ఎలా నడుపుతాడు, అయిపోయింది అయిపోయింది అని చప్పట్లు కొడుతూ వార్తలు రాశారు. ఇప్పుడు కింద మీద పడి కష్టపడి ఏదో రకంగా పార్టీని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే ప్రభుత్వాన్ని కరోనా వంటి కష్టకాలంలో కూడా సక్సెస్ఫుల్గా నడుపుతూ ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా ఏ సంక్షేమాన్ని ఏ అభివృద్ధిని అక్కడ నిలిపివేయకుండా ముందుకు తీసుకెళ్తూ ఉంటే వీళ్ళకి కడుపు మంటగా ఉంది. ఇదంతా ఒక సక్సెస్ఫుల్ లీడర్ మీద జరుగుతున్న కుట్రగా మనం చూడాలి. జనంలో స్థిరపడుతున్న ఒక నాయకుడి పట్ల రాజకీయ కుట్రగా దీన్ని అభివర్ణించాలి. తెలుగుదేశం పార్టీకి అవసరమైన జాతి నాయకుల్ని, మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి అవసరమైన జాతి నాయకుల్ని తయారు చేసే పనులు ఈనాడు ఉంది, కాదని చెప్పమనండి. చంద్రబాబు నాయుడికి మీరు ఎంత జాకిలేసినా ఎందుకు లేవట్లేదో మీరైనా కనీసం ఒకసారి కూర్చుని చప్పట్లు కొట్టేటప్పుడు భజన చేసినప్పుడు ఆలోచించుకోమని ఈనాడుకి మిగతా పత్రికలకు కూడా నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఈ మధ్యన సడన్గా ప్రవచనకర్త అయిపోయాడు. ఆయన మనకి టీవీల్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, పెద్దలు కొంతమంది మన కాకినాడ చెందిన మహానుభావులు ప్రవచనాలు ఇస్తారు. అలాగా ఈయన ప్రవచనాలు చెప్తాడు, ప్రభుత్వాన్ని ఎలా నడపాలి, ప్రజల సంక్షేమాన్ని ఎలా చూడాలి, చట్టాలు ఎలా అమలు చేయాలి, తనకన్నా గొప్పగా చట్టాలు అమలు చేసే నాయకుడు ఈ దేశంలో లేడని ఈయన ప్రవచనాలు చెప్తున్నాడు. ఇప్పుడు చట్టాలు అమలు చేయడం కోసం ఈయన చెప్తాడు. సిబిఐని రాష్ట్రంలోకి అడుగు పెట్టినామని జీవో ఇచ్చిన పెద్ద మనిషి అతను. ముదగడ పద్మనాభం గారు శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే, శాంతియుతంగా నిరసన చెప్తూ ఉంటే లోపల బంధించి కనీసం కుటుంబ సభ్యులను కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా వాళ్ళని అమ్మనాభూతులు తిట్టించి చూడ్డానికి వచ్చిన చిరంజీవి గారిని ఎయిర్పోర్ట్లో ఆపేసి రకరకాలుగా వేధించిన
పెద్ద మనిషి అయినా ఆకల కేకలు వినిపించాలి కంచం కొట్టాలని పిలిపిస్తే కాపులందరి మీద కేసులు పెట్టిన చట్టాలని తొంగలో దొక్కిన పెద్ద మనిషి జగన్ మోహన్ రెడ్డి గారు సమైకేంద్ర ఉద్యమం కోసం ఆ ప్రత్యేక హోదా కోసం ఆ ఉద్యమంలో సంఘీభావం చెప్పడానికి విశాఖపట్నం వస్తే ఎయిర్పోర్ట్ లో రన్ వే నుంచి బయటికి రానివ్వకుండా ఆపేసిన పెద్ద మనిషి కర్నూలు జిల్లాలో చాలా శరవేగంగా వైఎస్ఆర్ పార్టీలో చాలా స్ట్రాంగ్ లీడర్‌షిప్ గా తయారవుతున్న నారాయణ రెడ్డి అనే ఒక నాయకుణ్ణి ఫ్యాక్షన్ హత్య చేయించిన ప్రభుత్వం అది కొన్ని వందల వేల సంఘటనలు తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ల కాలంలో మీకు కనబడతాయి దుర్మార్గాలు దౌర్జన్యాలు చట్టాలను వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా అమలు చేయడం ఇప్పుడు చెప్తా ఉన్నాడు ఈ రాష్ట్రంలో వైస్ ఐసిఏది ఐపీసీ అమలు చేయట్లేదు వైసీపీ అమలు అవుతుందని ఈ రాష్ట్రంలో వైసీపీ అమలు కావాలని వైసీపీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ప్రజలు వైసీపీ ప్రభుత్వమే ఐపీసీని ఇంప్లిమెంట్ చేస్తాంది ఆ ఐపీసీ ప్రకారమే జీవో 1 ఇచ్చారు ఆ ఐపీసీ ప్రకారమే ఇచ్చారు జీవో 1 ఆయేం పట్టవ ఇంకి ఏని కావాల్సింది అమరావతి రియల్ ఎస్టేట్ లోకేష్ కి పార్టీలో పట్టు మళ్ళీ ఇంకోసారి ఆయన ముఖ్యమంత్రి అవడం మళ్ళీ దోచుకో దాచుకో పదకాలను అమలు చేయడం ఇది స్కీమ్ చంద్రబాబు నాయుడు అనే ఒక నాయకుడు ఎందుకు ప్రజలతో ఇన్నిసార్లు తిరస్కరించబడ్డాడు అనేది ఎప్పుడు ఆలోచించుకుంటా ఉన్నాడు ఆయన చెప్తా ఉన్నాడు నేను పార్టీని వదిలేసాను పార్టీని పట్టించుకోకుండా అధికారాన్ని మాత్రమే నేను అధికారాన్ని అన్నాడా అధికారాన్ని వెలగబెట్టని అనలేకపోయాడు కానీ ప్రభుత్వాన్ని నడిపాను అందుకే నష్టపోయామని ఏదో ఒక షోలో ఆయన చెప్పింది చూసా పార్టీని పట్టించుకోలేదా 23 మంది ఎమ్మెల్యేలను కొన్నాడు ముగ్గురు ఎంపీలను తెచ్చుకున్నాడు పార్టీని బలోపేతం చేసుకుందామనే కదా లేకపోతే ప్రభుత్వాన్ని కూలిపోద్దని అనుకుని తెచ్చుకున్నారా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాల్టికి ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ కుట్రలో కుతంత్రాలు ఎదుర్కొనే సింగిల్ హ్యాండ్ ఎనీ సెంటర్ మీ కుట్రలో కుతంత్రాలు ఎన్ని కూడా ఎదుర్కోవడానికి ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ అని అనౌన్స్ చేసిన నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు ఎన్ని రాయిస్తే జనం నమ్ముతారు ఇప్పటికైనా ఈనాడు పట్టాభి కవరేజ్ కన్నా మీరు ఒకసారి చూసుకుని అలా ఆనాళ్ళకి ఈనాడు ఉందా చూసుకోండి మీకు జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో ఆయన మీద కోపంతో మీరు ఏ విధంగా దిగజారిపోతున్నారో దిగజారి రాతలు రాస్తున్నారో రాస్తున్నారో అర్థం చేసుకోండి ఆ రాతల రోతల అని జనం నవ్వుకుంటున్నారు మీరు రాసింది రాసినట్టు నమ్ముతున్నారని భ్రమ నుంచి బయటికి రండి మేము మళ్ళీ చెప్తున్నాం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చట్టాలని గౌరవించే ప్రభుత్వం చాలా సమయంతో నడుచుకునే ప్రభుత్వం మీరు ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా మీరేంటి రెచ్చగొట్టి పట్టాభినో ఇంకొకరితోనో తిట్టించి రెచ్చగొడితే దాంట్లో ఏదైనా సబ్జెక్ట్ మీకు దొరుకుతుందని కక్షలో కార్పణలో గొడవలో జరిగితే దాని నుంచి 4 ఓట్లు రాల్తాయని భ్రమలో ఉన్నారు ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ పార్టీ మీ రెచ్చగొట్టే ధోరణిని సమయంను పాటిస్తూ ముందుకెళ్తా ఉంది మా నాయకుడు సమయంను పాటిస్తూ ముందుకెళ్తా ఉన్నారు మీరు ఎంత రెచ్చగొట్టినా మేము ఏదో రెచ్చిపోతామని అనుకోకండి అలా ఎల్లో మీడియా సోషల్ మీడియాలో ఒక పెద్ద వింగ్ నడుపుతున్నారు భయంకరమైన ట్రోలింగ్స్ చేస్తున్నారు మీ ఉద్దేశం ఏంటి వైఎస్ఆర్ పార్టీని బలహీనం చేయాలంటే వ్యక్తుల్ని వ్యక్తిత్వ హసనాన్ని చేయాలని క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని ఈ క్యారెక్టర్ అసాసినేషన్లో మీకున్న పత్రికల్ని ఛానల్స్ని వాడుతూ ఉన్నారు రకరకాల కథనాలు వేస్తున్నారు పట్టాభి ఉదంతంతో అయినా కళ్ళు తెరవండి అబద్ధాలు వేసే ముందు జనం ఏమనుకుంటున్నారో ఆలోచించుకుని వేయండి పాత ఫోటోలు తీసుకొచ్చేయడం అలా ఆ లోకేష్ అయితే చెప్తా ఉన్నాడు
ఈ రాష్ట్రం అంట బీహార్ లాగా తయారైపోయిందంట. ఈ రాష్ట్రం దేశంలో అత్యుత్తమ ప్రమాణాలతో అత్యుత్తమ పనితీరును ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రుల జాబితాలో అతి తక్కువ కాలంలో అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే మూడో స్థానంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు. ఎనీ పారామీటర్ ఎనీ ఇండెక్స్ నీతి ఆయోగ్ ఇండెక్స్ల నుంచి ప్రతి ఇండెక్స్ లోని ది బెస్ట్ పెర్ఫార్మర్ గా ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఉందనేది నిజం. మీరు తీసుకోండి ఏ ఇండెక్స్ అయినా తీసుకోండి, మానవ అభివృద్ధి సూచికలు తీసుకోండి, లేకపోతే ఒక నీతి ఆయోగ్ రిపోర్ట్స్ తీసుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు చేస్తున్న సర్వేలు తీసుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్స్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ అని ఆంధ్రప్రదేశ్ కితాబిస్తున్న ఎవరి వల్ల? మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు పరిపాలన వల్ల కరోనా పరిస్థితుల్లో అందరూ సంక్షోభంలో కూరుకుపోతే, అన్ని రాష్ట్రాలు చిన్న చిన్న దేశాలు కూడా సంక్షోభంలో కూరుకుపోతే ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియకుండా నిరంతరం వైద్య సేవలు అందించడంతో పాటు ఆర్థికంగా కూడా నిలబెట్టిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందనే విషయాన్ని సందర్భంగా చెప్తున్నా. రాతలు రాసేటప్పుడు కోతలు కోసేటప్పుడు ఈ జనం నమ్ముతారు లేదో ఆలోచించుకుని రాయండి కొయ్యండి, ఇది ఫైనల్గా మేము చెప్పదలుచుకున్నది. ఇంకా లోకేష్ అయితే నేను చెప్పాను ఆ బూతులు చెప్పాను అంతే, మొన్నటి వరకు తేదేపే అంటే ఏంటో కొంత డౌట్ ఉండేది, ఇప్పుడు అదే అనే పదానికి ఆయనే చెప్పినట్టు అనిపించింది. కాబట్టి మీకు వీడియో షేర్ చేస్తాను చూడండి. అందరూ పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడితే అతను బ్రాండింగ్ పప్పు బ్రాండింగ్ నుంచి బయటకు వస్తానని ఫీలింగ్. పచ్చి బూతులు ఆదరు ఎదర మహిళలు ఉన్నారా పిల్లలు ఉన్నారా కూడా చోట్లే నోటికేమొస్తాడు అంటే చాలా స్ట్రాంగ్ నాయకుడు లోకేష్ మనల్ని కాపాడగలుగుతాడు పార్టీ అని కేడర్కి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఈయన అన్ని నేర్చుకున్నట్టున్నాడు బూతులు. ఆయన నేర్చుకుని ఉంటాడు బహుశా, మా దగ్గర కొంతమంది నాయకులు ఉన్నారు అది నేర్చుకోక్కర్లేదు, మొదలెడితే తట్టుకోలేడు. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు సమయాన్ని సంస్కారాన్ని నేర్పించి ఇలా ప్రవర్తించిందని చెప్పాడు కాబట్టి కథ అంతా నడుస్తుంది, మీ కథ అంతా నడుస్తుంది. ఓకే.